భక్తవంతముగా మరలింపనేటికిన్ పాపము పుణ్యమున్ పరమ పావని నీదు స్వరూపమంసు నీ పాపట పిందె చెప్పినది భగవతము నా దేవీ. ఈ పయన్ చీపురు తోడచిమ్మెదను చింతను చింతను గోర్చి చింతను చీపురు తోడచిమ్మెదను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1152వ భాగానికి స్తోత్రమం జరిగి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 52వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పద్మరాగోల్లసన్ మేఘలాభస్వర శ్రోణి శోభాజిత స్వర్ణ భూభృత్తలే చంద్రికా సీతలే. ఇక్కడ కలికి తురాయిగా తోడు పెళ్ళు కొడుగ్గా చేర్చినటువంటి పదం చంద్రికా సీతలే. అంటే మనం అమ్మవారికి భక్తులమైతే, భగవద్భక్తులమైతే మన నుంచి వెన్నెల కాంతులు ప్రసరించాలి. అక్రమాలు, అన్యాయాలు, అవినీతులు ప్రసరించకూడదు. వెన్నెల కాంతి ఎంత చల్లగా, ఎంత హాయిగా ఉంటుంది. మన జీవితం, మన ప్రవర్తన, మన మాటలు అంతగా సమాజానికి మేలు చెయ్యాలి. ఆ మేలు చేసే మాటలు మాట్లాడాలి, కానీ నచ్చే మాటల కోసం ప్రయత్నం చేయకూడదు. హితమైనటువంటి వాక్యాన్ని ప్రియంగా కూడా చెప్పగలిగితే మంచిది, కానీ ప్రియానికి హితానికి పోటీ వస్తే హితమే ముఖ్యం, ప్రియం తీసిపారేయవలసింది. ఎందుకంటే ఎంత నచ్చేలా చెబుదామని ప్రయత్నం చేసినా కొంతమందికి నచ్చదు, అది వారి సంస్కారం, మనమేం చేయలేము. పూర్తిగా వారు అనుకున్నవే చెప్పాలని అది వీలయ్యే విషయం కాదు. అది అచ్చింది అందరికీ నచ్చడం, అందరికీ నచ్చడం, ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. చెప్పేది సమాజానికి మేలు చేస్తుందా లేదా అది మనం ఆలోచించుకుంటే చాలు. అలాగే చేసే పని అయినా అంతే, చేసే ఆలోచన అయినా అంతే, మనసు, మాట, చేత ఏదైనా అంతే, ఎక్కువ శాతం మందికి మేలు చేస్తాయా లేదా. ఒక్కోసారి కొన్ని కొన్ని కార్యక్రమాల్లో కొందరికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ ఎంతోమందికి మేలు జరుగుతుంది. అటువంటిప్పుడు దాన్ని అమలు చేయవలసింది. అదే చంద్రికా సీతని అంటే తను విశ్వమంతా వ్యాపించగానే సరిపోలేదయ్యా. ఆధ్యాత్మికత వ్యాపించింది అంటే ధర్మం వ్యాపించాలి, అధర్మం ఎందుకు వ్యాపిస్తుంది? నీతి వ్యాపించాలి, అవినీతి ఎందుకు వ్యాపిస్తుంది? అక్కడే మనం భక్తి మార్గం విషయంలో పొరపాటు పడుతున్నాం. భక్తి అంటే పాపం నుంచి లైసెన్స్ కాదు, మినహాయింపు కాదు. పాప చింతే లేకుండా చేయడం భక్తి. దానికి ముందు జ్ఞానం, వైరాగ్యం ఉండాలి. లేకుండా భక్తి భక్తి అన్నామంటే మొత్తం బాహ్య వేషాలు కనిపిస్తాయి మనకి. బ్రహ్మాండమైన వస్త్రాలు ధరిస్తారు, బొట్లెట్టేస్తారు, ముంచేస్తారు. ఈ బాహ్య వేషాల మీద ఆసక్తి తగ్గించాలి. బాహ్య వేషాలను బట్టి గౌరవించడం మానేయాలి. నీ వేషాలను చూసి మేము గౌరవించడానికి సిద్ధంగా లేవని మొహం మీద చెప్పకపోయినా మొహంలోనైనా ఆ భావం కనిపించాలి. మనం పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటే ఇంత ఇంత డబ్బు సరిగా ఉన్నా, ఇంత భక్తుల్లో ఉన్నా ఎవరు కనిపించట్లేదని, కనిపెట్టట్లేదు, అంతే మానేస్తారు. ఇంకా మన మీద ప్రత్యేకంగా చూడడం, ప్రత్యేక గౌరవాలు ఇవ్వడం మొదలుపెట్టి ఇన్ని బొట్లు పెట్టారేమిటి అనవసరం. అన్ని కంపెనీలు పెట్టాడని అర్థం, లేకపోతే అన్ని బొట్లు అవసరం లేదు. ఈ మనం ఈ బొట్లను బట్టి గౌరవించడం మొదలుపెట్టినంత వరకు, అలా సాగుతున్నంతకాలం బొట్లే ఎక్కువ అవుతాయి, చివరిగా నామాలు అవుతాయి, భంగనామాలు కూడా అవుతాయి. అందుకనే జీవితంలో ఆ ప్రవర్తన, ఆ ప్రవృత్తి ముఖ్యం, బాహ్యాచారాలు ముఖ్యం కాదు. అదే చంద్రికాశీతలి. వికసిత నవకిం సుఖాతామ్ర దివ్యాం సుఖచ్ఛన్న చారూరు శోభా పరాభూత సింధూర శోణాయమానేంద్ర మాతంగ హస్తార్గళే వైభవానర్గళే శ్యామలే. ఇక్కడ అమ్మవారి ఊరువుల్ని వర్ణిస్తున్నాడు, గమనించండి. ఎంత గంభీరంగా, ఎంత సున్నితంగా, ఎంత సుశీలంగా వర్ణిస్తారో చూడండి. ఊరువులకు కూడా శోభ ఉంటుంది, ఉండాలి, శరీరంలో ఒక భాగం కదా, వాటి ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. అవి మరీ లావుగా ఉన్నా ఇబ్బంది, అస్థిపంజరంలా సన్నగా ఉన్నా ఇబ్బంది, ఉండవలసిన కొలతల్లోనే ఉండాలి. మరి అందులో మళ్ళీ మగాళ్ళ కొలత వేరు, ఆడాళ్ళ కొలత వేరు, అవన్నీ చెప్పడం ఇక్కడ అలమతి విస్తరేణ మనకి సందర్భం కాదు, ఎనాటమీకి శరీర నిర్మాణానికి సంబంధించిన. కానీ ఊరువుల విషయంలో మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా జాగ్రత్త పడవలసింది ఏమిటి అంటే, ఈనాటి సమాజాన్ని ధోరణులను బట్టి చెప్పవలసి వస్తుంది. లలితా సహస్రంలో ఊరువుల గురించి ఒక మాట ఉంటుంది, కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ద ఓరు ద్వయాన్విత. ఊరుద్వయాన్విత రెండు ఊరువులు అని వర్ణించాడు వ్యాసమహర్షి కూడా. మార్దవ చాలా మృదువుగా ఉన్నాయని చెప్పాడు,
సౌభాగ్య అమిత సుందరంగా చాలా సౌభాగ్య సముపేతంగా ఉన్నాయని చెప్పాడు. కానీ అంతకుముందు కీలకమైన మాట, కామేశజ్ఞాత, వాటి సౌభాగ్యం, వాటి మార్దవం, అసలు వాటి స్వరూపం ఆవిడ భర్తకి తప్ప మరెవరికి తెలియదన్నారు. ఇంతకంటే చెప్పక్కర్లేదు మహిళలకి, ముఖ్యంగా అమ్మాయిలకి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరువులు కనిపించేలా ఎటువంటి వేషము వేయకూడదు, చాలా తప్పది. ఇలా బహిరంగంగా వేదికల మీద కనిపిస్తున్నారు, రకరకాల ప్రకటనల్లో కనిపిస్తున్నారు, డబ్బు కాసిపడి. ఇవన్నీ మొత్తం యువతరాన్ని చెడగొడుతున్నాయి. వీధి వీధికి అలాంటి బొమ్మలే కనపడుతుంటే మిగిలిన వాళ్ళు మామూలుగా ఉండేవాళ్ళు కూడా అలాగే ఉండాలి, అదే పద్ధతి అనుకుంటారు. వాళ్ళనే మనం అంచేతన ప్రసిద్ధులైన వాళ్ళే, యాంకర్లుగా, ట్యాంకర్లుగా, సినిమా యాక్టర్లుగా, ట్రాక్టర్లుగా ప్రసిద్ధులైన వాళ్ళందరూ ఆలోచించాలి. ఇవన్నీ ప్రదర్శించడం అవసరమా? మా ఇష్టం ఉండి మేము ప్రదర్శిస్తామంటే బాగుంది. సమాజంలో జరిగే అనేక ధోరణులకు మనం బాధ్యత వహించాలి. అవన్నీ మాకు సంబంధం లేదంటే కుదరదు. ఈ ప్రదర్శనల వల్లే ఆలోచనలు వస్తాయి. 10 మంది ఒకలా ఉంటే 11వ వాడు ఇంకోలా ఉండలేడండి. వీళ్ళ యువతరానికి అనేక విషయాల్లో చెప్పడం ఎందుకు కష్టమవుతుంది అంటే, కాలేజీకి వెళ్ళే పిల్లాన్ని తండ్రి పొట్టెట్టుకోరా అంటే కాలేజీలో ఎవరూ పెట్టుకోవట్లేదు నాన్నగారు అంటున్నాడండి, ఏం జవాబు చెప్పాలో తెలియట్లా. వంశాచారం, కులాచారం, సంప్రదాయం, నువ్వు బొట్టెట్టుకోరా అని అమ్మాయి అబ్బాయికి కాదని అమ్మాయికి చెప్పడానికి కూడా లేదు. ఇవాళ బొట్టు లేని అమ్మాయిలను ఎప్పుడు మా చిన్నతనంలో చూడలేదు అసలు మేము. ఇప్పుడు ర్యాంకులు సాధించిన అమ్మాయిలు సహా బొట్టు లేకుండానే కనపడుతుంటే బొట్టు లేకపోయినా చదువు బాగా వస్తుందేమో అని నమ్మకం వచ్చేస్తున్నాను ఖచ్చితంగా. మనం బాహ్య వేషాన్ని బట్టి గౌరవించడం ఉంటే బాహ్య వేషాన్ని బట్టి అగౌరవించడం కూడా ఉండాలి కదా. బహిరంగ సభల్లో 10 మంది కూర్చున్న చోట రకరకాల వేషాల్లో ఉరువులు కనిపిస్తూ ఇంతంత పుట్టి నిక్కర్లు వేసుకుని కనపడుతుంటే పక్కన ఎలా కూర్చోగలుగుతారండి పెద్దవాళ్ళు? ఎలా కూర్చుంటాం అసలు మా బోటికాళ్ళం? కాదనంటే మళ్ళీ బాధపడతారు. ఓ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఏదో నిర్వహిస్తున్నారు, యాంకర్ ఎలా ఉండాలి? ఎవరు చెప్పడానికంటే ఎవరూ చెప్పలేరండి. కానీ ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి కొన్ని వేల మంది లక్షల మంది ప్రేక్షకులు ఏమైపోతారో దయచేసి యాంకర్లు ఆలోచించండి. మొత్తం వక్షస్థలం అంతా కనపడుతూ కొందరు ఇక్కడికేదో కట్టుకుని పైకి లాక్కుంటూ కొందరు, ఇక్కడికేదో కట్టుకుని పైకి లాక్కుంటూ కొందరు, మొత్తం ఇలా మొత్తం ఫంక్షన్ నిర్వహించడం. మళ్ళీ సినిమాల పేర్లు చూస్తే ఇంక మామూలు పేర్లు ఉండవు, ఇంక అన్నీ అమ్మవారి పేర్లే, పరమ పవిత్రమైన పేర్లన్నీ ఉంటాయి. ఆ సినిమాల ఆడియో రిలీజ్లో ఇలాంటి వాళ్ళు కనబడతారు. మొత్తం చూస్తున్న జనం ఏమనుకుంటారు? ఓ ఇలాగే ఉండొచ్చు ఇది పద్ధతి, అంతమందిలో అమ్మాయి ఎందుగా, మనం ఉంటే తప్పేంటి, మొత్తం మొదలెట్టేస్తారు. ఇంకా మొత్తం సమాజంలో అన్ని ధోరణులు మారిపోవడానికి, రకరకాల కామోద్రేకాలు పెరగడానికి, విశృంఖల విహారాలు ఏర్పడడానికి, వాటి గురించినటువంటి అనేక రకాల దౌర్బల్యాలు ప్రవేశించి హత్యలకు దారితీయడానికి, ఆత్మహత్యలకు దారితీయడానికి అనేక విధాల అవకతవకలన్నిటికీ మనం ఏ రకంగా కారణమవుతున్నామేమో ఒక్కసారి ఆలోచించండి అమ్మా. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ఆధ్యాత్మికత మనకేం బోధిస్తుందో తెలుస్తుంది. కార్తీక మాసంలో గుళ్ళోకి వెళ్ళగానే పవిత్రులం అయిపోవండి. కమేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత అన్నదాన్ని పాటిస్తే పవిత్రుడు అవుతాం. అమ్మవారి ఊరువులు ఎంత గొప్పగా ఉన్నా, ఎంత ఏనుగుతొండాల్లో ఉన్నా, ఎంత అరటి స్తంభాల్లో ఉన్నా, ఎన్ని రకాలుగా వర్ణించినా కవులు ఏం చెప్పారు అంటే కమేశ జ్ఞాత, వాటి విషయం ఆవిడ భర్తకు మాత్రమే తెలుసు అంతే. అలాగే ఉండాలి, కప్పుకునే ఉండాలి, పూర్తిగా కప్పుకునే ఉండాలి.